చైనా తన ఫ్యాక్టరీస్ని రీఓపెన్ చేసి తిరిగి పనులు ప్రారంభించడానికి ప్రయత్నిస్తుంది. ప్రపంచంలో చైనా గత 40 సంవత్సరాలుగా ఆర్థిక శక్తిగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఈ ఆర్థిక శక్తి మనం ఊహించని దేశాల వైపు మూవ్ అవ్వడం మనం చూడబోతున్నాం. ప్రపంచంలో కొన్ని దేశాలు ఆర్థికంగా ఎదగడంతో పాటు చైనా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొవిన్స్లను కొన్నింటిని తమ దేశంలోకి రాకుండా అడ్డుకుంటున్నాయి. మరి ఎవరికి తెలుసు, నెక్స్ట్ జనరేషన్ యొక్క ఎకనామిక్ సూపర్ పవర్స్గా ఎదిగే దేశాలు మన కళ్ళ ముందే ఉండబోతున్నాయని. కొన్ని దేశాల్లో జరగబోయేది కొంచెం డిఫికల్ట్గా ఉన్నప్పటికీ కొన్ని దశాబ్దాల క్రితం చైనాలో ప్రారంభమైనదే. 1970లో చైనా తన ఆర్థిక విధానాన్ని కమ్యూనిజం నుండి క్యాపిటలిజంలోకి మార్చి తక్కువ సమయంలోనే స్పెసిఫిక్ ఎకనామిక్ జోన్లను నిర్మించుకుంది. అవి ఏమిటంటే, మ్యానుఫ్యాక్చరింగ్ని పెంచే ఓడరేవులు మరియు భారీ సామర్థ్యం గల ఫ్యాక్టరీలు నిర్మించుకుంది. అన్ని విధాలుగా ఈ ఎకనామిక్ జోన్లు అనేవి విదేశీ వాణిజ్యానికి అనుకూలంగా ఉండడం కారణంగా చైనా యొక్క ఎకనామీ అనూహ్యంగా పెరగడం మొదలైంది. 1980లో ఫోర్చ్యూన్ 500 కంపెనీస్ అనేవి చైనాలో తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కోసం పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఎందుకంటే చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే వారి వారి సొంత దేశాలతో పోలిస్తే మంచి క్వాలిటీతో తక్కువ ఖర్చుతో ప్రొడక్ట్ని తయారు చేయించుకోవచ్చని. దీనికి గల కారణం చైనాలో చాలా తక్కువ జీతాలకే అక్కడ దొరకడం మరియు అక్కడ ట్యాక్సెస్ అనేవి వేయకపోవడం, అలానే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ సామర్థ్యాలు వంటి ఇతర అంశాలు సానుకూలంగా ఉండడం కూడా ఒక ముఖ్య కారణాలే. చైనాలో కాకుండా వేరే దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, తద్వారా వాళ్ళకి లాసెస్ రావడం జరుగుతుంది. కావున చచ్చినట్లుగా చైనాలోనే తమ ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయించాలి. ఈ కారణంగా 2010 అంటే 2010 నాటికి ప్రపంచంలో జరిగే అన్ని ఉత్పత్తుల్లో మూడింట ఒక వంతు చైనాలోనే తయారు చేయడం జరుగుతుంది. గడిచిన 50 సంవత్సరాల్లో చైనా వ్యవసాయ రంగంలో సైతం బాగా ఎదిగింది. వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ ఎకనామిక్ పవర్గా మారింది. ఒకప్పుడు అంటే 1990లో చైనా యొక్క లేబర్ ఇయర్లీ ఇన్కమ్ $50గా ఉండేది. అదే 2005లో 2800 పెరిగింది. 2015లో చూస్తే 8900 చేరుకుంది. ఈ సంవత్సరంలో కొన్ని గణాంకాల ప్రకారం చైనా యొక్క ఒక సగటు కార్మికుడి సంపాదన $13,500. అంటే గడిచిన 30 సంవత్సరాల్లో ఒక సగటు చైనీస్ కార్మికుడి ఆదాయం 8500% పెరిగింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, గతంతో పోలిస్తే ఇప్పుడు చైనాలో కార్మికుల వేతనం భారీగా పెరిగింది. దీంతో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా పెరిగింది. ఈ కారణంగా చాలా దేశాలు తమ ప్రొడక్ట్స్ని చైనాలో కాకుండా వేరే దేశాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ కోసం అన్వేషణ మొదలుపెట్టాయి. ఇది సరిపోదన్నట్లు చైనాకు మరియు వెస్టర్న్ కంట్రీస్కి ఉన్న మధ్య సెక్యూరిటీ ఇష్యూస్ మరియు టెన్షన్స్ కారణంగా చైనీస్ ప్రొడక్ట్స్ని పక్కన పెట్టడం మొదలుపెట్టాయి. అంతేకాకుండా ఎప్పుడైతే మహమ్మారి వుహాన్ నుండి బయటకు పడిందో చైనా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని మూసివేయడం జరిగింది. దీంతో ఇతర దేశాలకు నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడింది. దీనికి కారణం చాలా దేశాలు ఎటువంటి బ్యాకప్ ప్లాన్ లేకుండా చైనా మీదే ఆధారపడడం వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో దీన్ని బట్టి ప్రపంచంలో చాలా కంపెనీస్ వారి వారి మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రాటజీస్ని చేంజ్ చేసుకోవాలని అర్థం చేసుకున్నాయి. పోయిన 3 వారాల క్రితం జపాన్ తన $2.2 బిలియన్ ఇన్సెంటివ్ ప్లాన్తో చైనాలోని మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ వర్క్స్ని రిమూవ్ చేసినట్లు అనౌన్స్ చేసింది. అంతేకాకుండా ఏషియన్ కంట్రీస్కి వారి బిజినెస్లను మళ్లించడం జరిగింది. టోక్యో చేసిన రీసెంట్ స్టడీ ప్రకారం 37% అంటే దాదాపు 2600 కంపెనీలు వీలైనంత వరకు చైనా నుంచి తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ను తొలగించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పుడు మన మైండ్స్లో మొదలయ్యే ఒక ప్రశ్న ఏంటంటే, చైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ పడిపోతే ఏం జరుగుతుందని. అప్పుడు వరల్డ్ వైడ్గా కంట్రీస్ అన్నీ వేరే కంట్రీలో తమ ప్రొడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయించడానికి రెడీ అవుతాయి. దీని కారణంగా ఏ కంట్రీలు లాభపడుతున్నాయో ఇప్పుడు చూద్దాం. మొదటగా వియత్నాం దేశం. 2000 సంవత్సరంలో వియత్నాం యొక్క జనాభా 100 మిలియన్ అంటే దాదాపు 10 కోట్లు. ఆ సమయంలో వియత్నాం చాలా ఘోరమైన పేదరికాన్ని ఎదుర్కొంటూ వస్తుంది. జీడిపి పర్ క్యాపిట కేవలం $390 మాత్రమే ఉండేది. ఆ తర్వాత వియత్నాం ఎకనామిక్ క్రైసిస్ని ఎలా డీల్ చేయాలో అర్థం చేసుకుంది. క్రైసిస్ నుంచి బయటపడ్డాక అపరెల్ కంపెనీస్ అయినా అంటే క్లాత్ రిలేటెడ్ కంపెనీస్ అయిన నైకి వియత్నాంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలుపెట్టాయి. ఎందుకంటే చాలా తక్కువ ధరకే మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకోవచ్చని. వియత్నాం కూడా చైనాకు పోటీ ఇవ్వాలని, అదేవిధంగా వచ్చే దశాబ్దాల్లో చైనాలా ఆర్థికంగా ఎదగాలని రేస్ మొదలుపెట్టింది. అలా వియత్నాం జీడిపి పర్ క్యాపిట $3,000 చేరుకుంది. అప్పుడు మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ జాబితాలో చేరింది. కటిక పేదరికం నుండి కేవలం 20 సంవత్సరాల్లో మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ జాబితాలో చేరడం చాలా గొప్ప విషయం. హిస్టరీలో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామీగా వియత్నాం మారింది. ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే మాత్రం వియత్నాం దేశం యుఏఈ, సింగపూర్, ఇరాన్, హాంకాంగ్ లాంటి ఆర్థికంగా ఎదిగిన దేశాలతో సమానంగా మారే అవకాశం ఉంటుంది. అండ్
ఇదే కాకుండా చైనా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అనేది డౌన్ అయిపోవడం వలన మరో దేశం కూడా మంచి బెనిఫిట్స్ ని చూడబోతుంది అదే మెక్సికో గత 2 సంవత్సరాలుగా మెక్సికో ఎస్టిమేటెడ్ రిసీవింగ్ వచ్చేసి 12 బిలియన్ డాలర్స్ నుంచి 19 బిలియన్ డాలర్స్ కి పెరిగింది దీనికి కారణం చాలా కంపెనీస్ చైనా నుంచి మెక్సికో కి రిడైరెక్ట్ అవడం కొన్ని సర్వేస్ ప్రకారం యుఎస్ఏ కి సంబంధించిన చైనాలో ఉన్న 1/3 ఆఫ్ కార్పొరేషన్ కంపెనీస్ ని మెక్సికో కి ఒకటి లేదా 2 సంవత్సరాల్లో షిఫ్ట్ చేస్తారని సమాచారం ఈ కారణాలతో మెక్సికో ప్రపంచంలో బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారబోతుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు ఉదాహరణకి 2017 లో మెక్సికో యొక్క ఎక్స్పోర్ట్ 14% పెరిగాయి అంటే దగ్గరగా 320 బిలియన్ డాలర్స్ కి వారి ఆదాయం పెరిగింది ఇలా ప్రతి సంవత్సరం బాగానే పెరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి గడిచిన కొన్ని సంవత్సరాల్లో చాలా రకాలుగా ఎదుగుతున్న దేశం మన ఇండియా ఇండియా జనాభా పరంగా చూస్తే చైనాకి సమానంగానే ఉంది కానీ ఆర్థికంగా ఇండియా ఇంకా అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీగానే ఉంది దీంతో పాటు సరైన మౌలిక సదుపాయాలు కూడా అంతంత మాత్రమే ఇండియాలో దాదాపు సగం జనాభా వ్యవసాయం మీదే ఆధారపడి ఉంది అదే అమెరికాలో కేవలం 5% మాత్రమే అగ్రికల్చర్ సెక్టార్ లో పని చేసేవారు ఉన్నారు అయినప్పటికీ మన దేశ జీడిపి 470 డాలర్స్ నుంచి 2100 డాలర్స్ కి పెరిగింది ఈ ఎకనామిక్ గ్రోత్ వలన గత 18 సంవత్సరాల్లో దేశంలోని 300 మిలియన్ జనాభాను పేదరికం నుండి బయటకు తీసుకురావడం జరిగింది వియత్నాం లాగా ఇండియా యొక్క వృద్ధి శాతం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ ద్వారా రాలేదు సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీస్ అయిన బ్యాంకింగ్ రిటైల్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా వచ్చింది అలాగే సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో బాగా వృద్ధి చెందింది 2014 లో ప్రారంభించినప్పుడు సంవత్సరానికి 10 మిలియన్ల సెల్ ఫోన్లను మ్యానుఫ్యాక్చర్ చేయగలిగేది ఇప్పుడు ఆ సంఖ్య 150 మిలియన్లకు పెరిగింది చాలా తక్కువ టైం లోనే సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ గా ఇండియా ఎదిగింది సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో భారీ ర్యాంప్ అప్ ఉన్నప్పటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు కానీ వాటిని అభివృద్ధి చేసే అవకాశం లేకపోలేదు భారీ పెట్టుబడి పెట్టిన యాపిల్ కంపెనీ తమ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి చెన్నై వంటి నగరాల్లో తన ఐఫోన్లను మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం ప్రారంభించింది సమీప భవిష్యత్తులో ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ యొక్క ఎక్స్‌పాన్షన్ ని మనం చూడబోతున్నాం భారతదేశంలో యువశక్తి ఎక్కువగా ఉండడం అలాగే చీప్ లేబర్స్ దొరకడం ఒక కీ అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి ప్రస్తుతం మన దేశంలో ఒక సగటు కార్మికుడి ఆదాయం 5 డాలర్లు మాత్రమే అదే చైనాలో అయితే 29 డాలర్లుగా ఉంది ఈ కారణంగానే విదేశీ పెట్టుబడిదారులకు ఇండియా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది ఇలా కొన్ని కంపెనీస్ రిస్క్ తీసుకొని అయినా ఇండియాలో తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ప్రారంభించాలని అనుకుంటున్నాయి 1990 లో ఏ విధంగా అయితే చైనా తమ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ ని పెద్దగా ఏర్పర్చుకుందో అలానే ఇండియాలో చేయగలిగితే త్వరలోనే వరల్డ్స్ థర్డ్ బిగ్గెస్ట్ ఎకనామిక్ సూపర్ పవర్ గా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు కానీ ఎంతైనా చైనాని తక్కువంచనా వేయలేం వేరే దేశాలకు లాభం వస్తుందంటే చైనా ఏదో ఒక విధంగా పోటీని ఇవ్వడానికి ఖచ్చితంగా ప్రయత్నించవచ్చు అయితే కొంతమంది ఏమంటున్నారంటే వచ్చే 50 సంవత్సరాల్లో AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా రోబోటిక్స్ కారణంగా చాలా దేశాల్లో వారి వారి సొంత దేశాల్లోనే అన్ని కార్యకలాపాలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు కానీ హ్యూమన్ వర్క్ ఫోర్స్ లేకుండా పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను కంట్రోల్ చేయడం ప్రజెంట్ టైంలో కష్టమే అని చెప్పాలి మరి వచ్చే 50 సంవత్సరాల్లో ఇదంతా జరిగే అవకాశం లేకుంటే ఎలాగూ ఇండియాలో ఎక్కువ పాపులేషన్తో పాటు తక్కువ లేబర్ కాస్ట్కు వర్క్ చేసే వాళ్ళు ఉండడం కారణంగా మనకు చాలా అవకాశాలే ఉన్నాయని చెప్పవచ్చు ఒకవేళ చైనా మ్యానుఫ్యాక్చరింగ్ డౌన్ అయిపోతే ఏ కంట్రీ నెక్స్ట్ బిగ్గెస్ట్ ఎకనామీగా మారుతుందని అనుకుంటున్నారు మీ ఒపీనియన్స్ని కింద కామెంట్స్లో రాయండి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం టార్గెట్ స్పాట్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్